టీడీపీ అధినేత చంద్రబాబు టీచర్గా మారారు. మనవడికి విద్యాబుద్ధులు నేర్పుతూ జనతా కర్ఫ్యూ వేళ ఇంట్లోనే ఉండి సమయాన్ని గడుపుతున్నారు. దేవాంశ్కు పాఠాన్ని చదివి వినిపించారు. ఆంగ్లంలో ఉన్న పాఠానికి అర్థాన్ని చెబుతూ పాఠ్య సారాంశాన్ని బోధించారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మన జాగృతి కోసం ఈ రోజు ఇంట్లోనే ఉండాలని, కుటుంబంతో సమయాన్ని గడపాలని టీడీపీ అధినేత ప్రజలకు సూచించారు. The teacher came in, but did not notice that there was somebody extra in his class that morning. Good morning, children, said the teacher. I have seen a very difficult sum for you to do that today. It will take you most of the morning to work out the answer. And he wrote the sum on the blackboard with all the other children. The teacher came in, but did not notice that there was somebody extra in his class that morning. Good morning, children, said the teacher. I have seen a very difficult sum for you to do that today. It will take you most of the morning to work out the answer. And he wrote the sum on the blackboard with all the other children. The teacher came in, but did not notice that there was somebody extra in his class that morning. Good morning, children, said the teacher. I have seen a very difficult sum for you to do that today. It will take you most of the morning to work out the answer. And he wrote the sum on the blackboard with all the other children. The teacher came in, but did not notice that there was somebody extra in his class that morning. Good morning, children, said the teacher. I have seen a very difficult sum for you to do that today. It will take you most of the morning to work out the answer. And he wrote the sum on the blackboard with all. కరోనాపై నిర్లక్ష్యం వద్దని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కేసీఆర్ పిలుపుతో తాను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నట్టు చెప్పారు. మన ఇంట్లో మనం ఉందాం, కరోనాను ఖతం చేద్దామన్నారు హరీష్ రావు. నమస్తే. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతోనే ఉన్నాను. మిలిటరీ పోలీసులను పెట్టిన దానికంటే కూడా స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. ఈరోజు అలాంటి ధోరణి వల్లనే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో మనం చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే మనం ఉందాం. మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం, కరోనాను ఖతం చేద్దాం. మోదీ, కేసీఆర్ జనతా కర్ఫ్యూ పిలుపుతో మంత్రి పువ్వాడ అజయ్ ఇంటికే పరిమితమయ్యారు. అధికారులను అడిగి కర్ఫ్యూ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. జనతా కర్ఫ్యూ సందర్భంగా నేను నా కుటుంబంతో ఇంట్లోనే ఉన్నాను. 24 గంటలు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడుపుతా ఉన్నాం. కరోనా వైరస్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయడానికి మనం అందరం కూడా స్వీయ రక్షణ మరియు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు జనతా కర్ఫ్యూ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు, ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు 24 గంటలు నేను నా కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉంటున్నాను. మీరు కూడా ఇంట్లోనే ఉంటున్నారని ఆశిస్తున్నాను. అందరం కలిసికట్టుగా కరోనా వైరస్ని వ్యాప్తి అరికట్టడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలకి ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతుల్లో సురక్షితంగా ఉంది. తప్పకుండా కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ గారి సూచనలు మరియు ప్రధానమంత్రి గారి సూచనలు పాటించాలని ప్రజలందరినీ కోరుతుంది. ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా కరోనా కట్టడి వ్యాప్తికి సహకరించాలని కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జనతా కర్ఫ్యూని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. జనతా కర్ఫ్యూతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికే పరిమితమయ్యారు. మనవరాలు సుధీక్షతో కలిసి ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటారు. करे करे बैठ करना काटना नहीं होता बैठ बैठ अक्का बैठ को लेके बनना काटना राष्ट्र प्रधानमंत्री పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఏ విపత్తు జరిగినా నేనున్నా ఈ రాష్ట్ర ప్రజలు నేనున్నంత వరకు ఏ జబ్బు రానియను అనేక రకాలుగా చర్యలు చేపట్టి ఎన్ని వేల కోట్లైనా సరే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటా అని చెప్పి రాష్ట్రానికే కాదు దేశ ప్రజలకు కూడా అవసరమైనప్పుడు ఒక్కటవుదామని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని కాపాడుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయాన్ని నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు మన గురించే మన ఆరోగ్యం గురించే మన రాష్ట్రం గురించే మన దేశ భవిష్యత్తు గురించే ఈ కరోనా వ్యాధిని పారదోలాలంటే స్వీయ నిర్బంధంలో ఎవరికి వారు ఇంట్లో ఉండి మరి ప్రజలకు దూరంగా ఉండి ఈ వ్యాధి నిర్మించాలని చెప్పి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఎవరి ఇంట్లో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ మరి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంత సహాయపడుతూ మనం కాలం గడిపినట్లయితే ఈ యొక్క అనుభూతి అనేది కూడా మర్చిపోలేటువంటిది. ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ అనేది ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్పినట్లు వారు అనేక రకాల చర్యలు చేపడతా ఉన్నారు. ఎన్ని వేల కోట్లైనా సరే దేశంలో అన్నిటికన్నా అగ్రభాగంలో ఈ నివారణ చర్యలు మేము ఉంటామని చెప్పి ఇవ్వడం జరిగింది. కనుక మనం కూడా జాగ్రత్త ఉండాలి. విదేశస్తులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కానీ సంబంధించినటువంటి అధికారులకు తెలియజేయాలి. దానికి పకడ్బందీగా నివారణ చర్యలు చేపడతా ఉంటారు. ఎవరైనా వచ్చిన వ్యక్తి సమాచారం బయట నుంచి వచ్చిన వ్యక్తి సమాచారం తెలియకుంటే చెప్పకుంటే వాళ్ళే తప్పు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా సక్సెస్ చేయాలి. హలో హలో సపోర్ట్ కొట్టం క్లాప్ 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 clap support wood araki ka juro yo are dance hello hello support wood clap clap नमस्ते अस्सलाम वालेकुम सत श्री अकाल केम छो. मेरा नाम है सलमान खान. पहले तो उन सबको थैंक यू कहना चाहूँगा मैं जो कि अभी तक के काम कर रहे हैं, जैसे कि हेल्थ में काम कर रहे हैं और फिर पुलिस वाले हैं और बहुत सारे ऐसे लोग हैं जो कि हैव डेडिकेटेड देयर टाइम टू कोरोना. तो थैंक यू वेरी वेरी मच. अब अपील ये है, ये जो गवर्नमेंट है ये आपके लिए और हमारे लिए हम सब के लिए बोल रही है, तो इसको सीरियसली लो. अफवाहें मत फैलाओ. ये हमेशा से एक प्रॉब्लम है कि सबको ऐसा लगता है कि ये हमारे साथ नहीं होगा. ये कोरोना वायरस किसी को भी हो सकता है. बस में, ट्रेन में, मार्केट में, हर जगह. तो काहे कोई पंगे ले रहे हो बाहर जाना. ये पब्लिक हॉलीडे नहीं है भाई. ये बड़ा सीरियस मामला है. ये सब बंद करो, मास्क पहनो, प्रोटेक्ट करो अपने आप को, हाथ धो, साफ सुथरे रहो, लोगों से दूर रहो. ये सब करने में क्या दिक्कत है आपको? अगर किसी की जान बच रही है, जानें बच रही हैं, सैकड़ों जानें बच रही हैं आपकी खुद की, तो क्यों नहीं कर रहे हो आप? करो यार, ये जिंदगी का सवाल है. करो ये प्लीज़, दरख्वास्त है. थैंक यू. జనతా కర్ఫ్యూతో పలువురు ప్రముఖులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంటికే పరిమితమైన హీరో నాగశౌర్య వాళ్ళ అమ్మతో కలిసి మామిడికాయ పచ్చడి తయారు చేశారు. తనకు దొరికిన విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నానంటూ నాగశౌర్య చెప్పాడు.